हाय फ्रेंड्स, वेलकम टू निचल होमी। इरोज नेन मेके वीडियो लो क्यारेट बीट्रूट तोटी केक चूपिंच बोतु नानो। नेन आच्युल गा जीब्रा केक चेद्दा मने ट्राई चेसानो, कानी अधी जीब्रा केक लागा अंत पर्फेक्ट गा आयते रालेदु। ओक मिक्सी जार तीसुकोनी अंदुलो क्यारेट्स वेसी अंदुलो कोंचें मात्रं वाटर वेसी मिक्सी चेसी अंदुलोंचि नेनु ज्यूस नी तीसी पक्कन पेट्टुकुन्नानु। पल्प अंतटिनी वेर चेसेसानु। इदे विधंगा बीट्रूट कूडा कोंचें वाटर याड चेसी मिक्सी चेसी बीट्रूट लोंचि कूडा नेनु पल्पनि तीसी ज्यूस मात्रमे पक्ककु तीसी पेट्टुकुन्नानु। वाटर मात्रमे असलु एक्कुव याड चेयोद्दंडि, चाला कोंचमे याड चेयालि। ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్ ని బౌల్స్ లో పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని రెగ్యులర్ గా మనం కేక్ ఎలా చేస్తామో అదే విధంగా మైదా పిండి షుగర్ తీసుకొని ఈ కేక్ ని తయారు చేశాను। మనం ఈక్వల్ క్వాంటిటీ లోనే మైదా పిండి ఈక్వల్ క్వాంటిటీ లోనే షుగర్ తీసుకోవాలి మనం। ఇక్కడ నేను ఫస్ట్ 1 కప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్ గా చేశాను। పౌడర్ గా అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసి ఒకసారి మిక్సీ చేశాను। ఈ ఆయిల్ తో పాటుగా మనం కావాలంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఇక్కడ విక్కీ ఫీడ్ వాడాను, చాలా కొంచెం వేసుకుంటే చాలండి బేకింగ్ పౌడర్, అట్లాగే ఎసెన్స్। ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ ని యూస్ చేశాను। మీకిష్టమైతే గుడ్డు వేసి కూడా చేసుకోవచ్చు। ఇక్కడ నేను గుడ్డు అనేది వేయట్లేదండి, ఎగ్లెస్ గా చేద్దాం అనేసి వెజిటేరియన్ కేక్। కొంచెం పాలు కూడా పోసి మిక్సీ చేశాను। ఈ విధంగా మనకు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది। ఈ రెడీ అయినటువంటి కేక్ బ్యాటర్ ని నేను మనం ముందుగా పల్ప్ తీసేసి మిక్సీ చేసి పెట్టినటువంటి క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్ లో దీని మొత్తాన్ని వేసాను। ఈ రెండిట్లో వేసిన తర్వాత స్పాచులా సాయం తోటి ఒకసారి బాగా మిక్స్ చేశాను। కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో ఈ రెండు కూడా బ్యాటర్స్ చాలా లూజ్ గా ఉన్నాయి। ఇవి గాని థిక్ గా ఉంటే మనకు జీబ్రా కేక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసేది। ఇవి రెండు కొంచెం లూజ్ గా ఉండటం వల్లే ఆ జీబ్రా కేక్ లో ఆ షేప్ అనేది తప్పిపోయింది। నేను కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి అందులో నేను బటర్ పేపర్ పెట్టేసి ఇప్పుడు నేను 1 బై 1 ఈ రెండిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేస్తున్నాను। మీ అందరికీ తెలిసే ఉంటుంది జీబ్రా కేక్ అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం మెల్లగా వేసుకోవటమే। ఇదంతా నేను చేసే లోపల స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకున్నాను, పాత్ర హీట్ అవుతుంది। చూసారు కదా బ్యాటర్ లూజ్ గా ఉండటం వల్ల సరైన షేప్ అనేది పైన రాలేదు। నేను స్టవ్ మీద ఒక పాత గిన్నె పెట్టుకొని అందులో salt వేసి అందులో ఒక స్టాండ్ పెట్టాను। ఇది ఒక 10 నిమిషస్ ప్రీ హీట్ చేశాను। ప్రీ హీట్ చేసిన తర్వాత ఈ టిన్ తీసుకొచ్చి కేక్ టిన్ ఇందులో పెట్టాను। ఇప్పుడు దీని మీద మూత పెట్టేశాను। ఇలా సిమ్ లో మనం ఒక 15 టు 20 నిమిషస్ ఉంచితే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది। కేక్ రెడీ అయిన వెంటనే మనం దాన్ని డిమోల్ చేయకూడదండి, కొసేపు అలాగే ఉంచాలి। అలాగే టూత్ పిక్ సాయం తోటి కేక్ సరిగ్గా ఉడికిందా లేదా అని కూడా మనం చూసుకోవాలి। పుల్లకేమీ అంటకపోతే అది సరిగ్గా ఉడికినట్టే। ఇలా అంచులను ఒకసారి కట్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి। అడుగున బటర్ పేపర్ ఉండటం వల్ల చాలా ఈజీగానే వస్తుంది। ఈ బటర్ పేపర్ ని మనం ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం। షేప్ అనేది కరెక్ట్ గా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి। క్యారెట్ బీట్రూట్ వల్ల కేక్ టేస్ట్ చాలా చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। మీకు కట్ చేసి చూపిస్తాను కేక్ ఎలా ఉందో।
ना चैनल्लो प्लेलिस्ट्लो ఒకసారి మీరు చెక్ చేస్తే చాలా రకాల కేక్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని బెల్ సింబల్ తో సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్